కరోనా కల్లోలం ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ విఆర్ఏ సిటీడబ్ల్యూ అసోసియేషన్ సంయుక్తంగా ద్వారకా నగర్ 5వ లైన్ వద్ద ఉన్న ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్స్ కార్యాలయంలో మహారక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని శ్రీవాత్సవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్స్ అధినేత మహమ్మద్ యాసిన్ మాట్లాడుతూ ఈ శిబిరంలో 200 మందికి పైగా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. అలానే కరోనా కారణంగా తమ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ అసోసియేషన్ సభ్యులకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్, రైల్వే న్యూ కాలనీ ప్రెసిడెంట్ పరసయ్య, రోటరీ క్లబ్ చైర్మన్ జిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను విశాఖ జిల్లా ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను కిందటి సంవత్సరం కరెక్ట్గా ఇదే టైంలో 15వ తారీఖున మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. అప్పుడు అన్ని బ్లడ్ బ్యాంకుల్లోనూ, దాదాపు అందరూ బ్లడ్ బ్యాంకుల్లోనూ రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అందరూ స్వచ్ఛందంగా రండి అని. అప్పుడు మా గ్రూపులో, మాకు వాట్సాప్ గ్రూపుల్లో నేను అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు మా టెక్నీషియన్స్ అందరూ దగ్గర 120 వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం దగ్గర 200 పైగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. నేను మా టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫు నుంచి, మా విశాఖ రెఫరెన్స్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫు నుంచి మా ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే, మా టెక్నీషియన్స్కి సంవత్సరానికి 4 నెలలే పనులు ఉంటున్నాయండి. మిగతా 8 నెలలు అనేది మాకు అన్సీజన్గా ఉంటుంది. ఈ 4 నెలలు చేసిన వచ్చిన అమౌంట్తోనే మిగతా 8 నెలలు సర్దుకోవాలి. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఈ 4 నెలల్లో కూడా లాక్డౌన్ కారణంగా వర్కులు గట్ట ఏమి ఉండట్లేదండి. మా టెక్నీషియన్స్ చాలా ఇబ్బంది గురవుతున్నారు. అయినా సరే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మేము పిలుపునివ్వగానే ఇంతమంది స్వచ్ఛందంగా రావడం అనేది చాలా హర్షణీయం అండి. ఈ గవర్నమెంట్ తరఫు నుంచి నేను కోరుకునేదే ఒకటేనండి, మా టెక్నీషియన్స్కి ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. వైజాగ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే రోటరీ క్లబ్ ఇలిట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బ్లడ్ అనేది, రక్తదానం అనేది ఎంత అవసరమని మన అందరికీ తెలుసు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అంతా కరోనా సమయంలో ఇంకా ఎక్కువగా మనకి అర్థమైంది రక్తదానం యొక్క అవసరం ఏంటనేది. అలాంటిది ఇలాంటి సమయాల్లో భారీ ఎత్తున దాదాపు 200 పైన అసోసియేషన్ సభ్యులందరూ కలిపి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మీ ఉన్నవన్న ముందుకొచ్చి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయాల్సిన సాయం వాళ్ళు చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారిని పిలిచేవారు. ఈసారి నన్ను ఇక్కడికి వాళ్ళ అబ్బాయిగా పిలవడం, అలాగే అసోసియేషన్ సమస్యలు కూడా కొన్ని వివరించారు. ఖచ్చితంగా ఆ సమస్యల మీద కూడా ఇక్కడున్న మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి, అలాగే మన లోక్సభ ఎంపీ ఎంవివి గారికి, అవంతి శ్రీనివాస్ గారు మన జిల్లా మంత్రి గారికి అందరి దృష్టిలోకి తీసుకెళ్ళి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.